ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు జాతకరత్న, అదేవిధంగా హనుమత్ ఉపాసకులు కాటూరి శ్రీనివాసాచార్యులు గారు మనతో ఉన్నారు. ఆంగ్ల సంవత్సరం 2023 సంవత్సరంలోకి మనం ప్రవేశించాం. మరి 2023 సంవత్సరంలో జనవరి మాసంలో ఎవరి గ్రహస్థితి ఏ రాశి వారికి ఏ విధంగా ఉంది, వారికి సూచించేటువంటి ఆ పరిహారాలు కానీ ఏమైనా పరిష్కారాలు కానీ ఎలాంటి సూచిస్తారు అనేటువంటిది మనం వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుజీ. జయ శ్రీమన్నారాయణ. అస్మద్ గురుభ్యో నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామధూతం శిరసా నమామి రామయ్యధూతం మనసా స్మరామి. జై శ్రీరామ్. మనకు జనవరి 1వ తారీఖు 2023 నుండి మార్చు 21వ తారీఖు 2023 వరకు ఆంగ్ల సంవత్సరంలో ఏ విధంగా 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుందాం. కానీ మనకు తెలుగు సంవత్సరమే ముఖ్యమైనటువంటిది. ఉగాది బ్రహ్మ ప్రారంభించినటువంటిది, యుగాన్ని ప్రారంభించింది యుగాదే. దాన్ని పురస్కరించుకొని మనము ప్రతి సంవత్సరం కూడా అదే రోజున ఈ సంవత్సరం కొత్త సంవత్సరాన్ని ప్రారంభం చేసుకుంటాం. కానీ ఆంగ్ల సంవత్సరంలో డేట్స్ మారుతూ ఉంటాయి కనుక దాన్ని కూడా అనుసరించి మనము జనవరి 1వ తారీఖు 2023 నుండి మార్చి 21వ తారీఖు 2023 వరకు 12 రాశుల ఫలితాలు తెలుసుకుందాం. మన రాశి ఫలితాన్ని తెలుసుకునే ముందు ఆ రాశిలో గ్రహస్థితులు మారడం వల్ల కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతాయి అని మేము చెప్పడం జరుగుతుంది. కానీ ఆ సంఘటనే జరుగుతుందేమో అని చెప్పి భయపడి నాకేదో జరుగుతుంది, నాకు ఈ గ్రహం బాగాలేదు, శనిగ్రహం బాగాలేదు, రాహు బాగాలేదు, రాహు అష్టమంలో ఉన్నాడు, సప్తమంలో శని ఉన్నాడు అని చెప్పి భయపడి ఏదో కానవసరం లేదు. మనము మంచి మనస్సుతో అందరికీ మంచి చేసుకుంటూ వెళ్తూ దైవాన్ని నమ్మి ఆ గ్రహానికి సంబంధించిన పరిష్కారాన్ని చేసుకుంటే సరిపోతుంది. మనకు ఎటువంటి దోషం తగలదు, మనకు ఎటువంటి ఇబ్బంది కలగదు. దానివల్ల మనకు ఏదో జరుగుతుందని ఎవరు భయపడనక్కర్లేదు. దానికి కంపల్సరీ ఏదైనా జరుగుతుంది అని దానికి ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. ఏదైనా జబ్బు వస్తే మాత్ర ఏ విధంగా ఉంటుందో, టాబ్లెట్ ఏ విధంగా ఉంటుందో, అదేవిధంగా గ్రహము బాగాలేకపోతే ఆ గ్రహాన్ని సంతోషపెడితే చాలు, ఆ గ్రహం మనకు అనుకూలంగా మారుతుందట. పిల్లలకు ఒక చాక్లెటో బిస్కెటో కొనుచ్చి పిల్లల్ని ముద్దు పేర్లతో పిలిస్తే పిల్లలు మనకు ఏ విధంగానైతే అనుకూలంగా మారుతారో దేవతలు, గ్రహాలు కూడా అంతే. ఆ గ్రహానికి ఇష్టమైనటువంటి మంత్రం చెబుతూ ఆ గ్రహానికి ఇష్టమైనటువంటి నివేదన చేస్తే ఆ గ్రహము మనకు అనుకూలించి ఆ గ్రహదోషం తొలగిపోతుంది. కనుక ఎవరు కూడా ఈ రాశి ఫలితాల గురించి భయపడకండి. దీన్ని ఆ గ్రహస్థితి బాగలేని సమయంలో దాని పరిష్కారాన్ని చూసుకొని ఆ గ్రహస్థితి మనకు అనుకూలంగా అయ్యేటట్టుగా చూసుకునే బాధ్యత భగవద్ బంధువులందరిది. గమనించవలసిందిగా విజ్ఞాపన. జై హనుమాన్. గురుగారిక, మిథున రాశి వారికి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి తెలియజేయండి. మిథున రాశి వారికి అంటే మృగశిర 3-4 పాదాలు, తర్వాత ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు మనకు మిథున రాశి వస్తుంది. ఈ మిథున రాశి వారికి ఈ జనవరి 1వ తారీఖు నుండి జనవరి మాసాంతం వరకు 2023 శుక్రుడు అనుకూలమైనటువంటి సమయం. శుక్రుడు ఎవరికి అనుకూలంగా ఉన్నాడు అంటే బుధుడికి అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు బుధుడికి అనుకూలంగా ఉండడం ద్వారా శుభకార్యాలు ప్రారంభం చేసేవారు. వివాహార్థులకు బ్రహ్మాండమైనటువంటి సమయం. మంచి సంబంధాలు అంటే అమ్మాయిలకైనా సరే అబ్బాయిలకైనా సరే చాలా మంచి వ్యక్తితో వివాహం జరగడం, సుఖజీవనం గడపడం ఇలాంటివి సంభవిస్తూ ఉంటాయి. వివాహార్థులు చాలా బ్రహ్మాండమైనటువంటి సమయం. ఏళ్ళ తరబడి పెళ్ళిళ్ళు కాని వారికి కూడా ఈ సమయంలో అంటే మిథున రాశి వారు ఇప్పుడు ఎవరైనా అమ్మాయిలను చూసినా అబ్బాయిలు, అలాగే అబ్బాయిలు అమ్మాయిలను చూసినా బ్రహ్మాండంగా ఒకేసారికి వారికి సెట్ కావచ్చు సంబంధాలు. అలా మిథున రాశి వారికి వివాహార్థులు చాలా బ్రహ్మాండమైనటువంటి సమయం చెప్పు అనుకూలంగా ఉండేటువంటి సమయం చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపారార్థులకు మిథున రాశి వారికి ముఖ్యంగా సువర్ణం బంగారం వ్యాపారం జ్యువెలర్స్ వారికి చాలా అవకాశం, మంచి అవకాశం, బ్రహ్మాండమైనటువంటి వ్యాపారం జరగడం. కొత్తగా వీరు సువర్ణంలో డిజైన్ అంటే రకరకాలుగా డిజైన్లతో అలరించడం జనాల్ని, వారికి చాలా మంచి అవకాశం. ఈ మా జనవరి నెలలో బ్రహ్మాండమైన వ్యాపారాన్ని వీరు వృద్ధి చేసుకోవచ్చు. సువర్ణ వ్యాపారస్తులకు మంచి అవకాశం. అలాగే బట్టలు వస్త్ర వ్యాపారస్తులకు కూడా చాలా మంచి అవకాశం జనవరిలో.
మంచి లాభాలు రావడం, లాభాలు ఉన్నత స్థానాన్ని పొందడం, కొత్త వ్యాపారం బట్టలకు సంబంధించిన కొత్త వ్యాపారాలు ఎన్ని పెట్టుకున్న బ్రహ్మాండం నడుస్తుంది. అలాగే కొత్తగా బంగారం వ్యాపారం చేయాలనుకున్న వారికి కూడా ఇది జనవరి నెల అనుకూలించేటువంటి సమయం. అలాగే విద్యార్థులకు చదువులో ముందుకు సాగడం, మంచి ర్యాంకులు పొందడం, కొత్త కొత్త విద్యలలో రాణించడం, ఏదైనా ఇంకా కొత్త విద్య ఏదైనా ప్రారంభం చేయాలని నేర్చుకోవడం, అంటే ఏదైనా నేర్చుకునే వారికి కోర్సులు ఏదైనా నేర్చుకునే వారికి కూడా మంచి అవకాశం ఇది విద్యార్థులకు. అలాగే ఈ ఇన్ని రోజులుగా ఇబ్బందులు పడుతుండేటువంటి ఆరోగ్య సమస్య అనారోగ్య సమస్యలతో బాధపడుతుండే వారికి కూడా ఈ సమయంలో అంటే ఆపరేషన్స్ అలాంటివి ఏమైనా ఉంటే చాలా, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే, అంటే బొక్కలకు సంబంధించింది కానీ హార్ట్కు సంబంధించింది కానీ ఇంకా వేరే దేనికి సంబంధించి ఆపరేషన్స్ అలాంటివి ఉంటే ఈ సమయంలో అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అలాంటి ఆపరేషన్స్ అలాంటివి చేసుకుంటే వారు మంచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందవచ్చు అనారోగ్యంలో ఉన్నవారందరూ కూడా ఈ మిథున రాశి వారు. అలాగే ఈ మిథున రాశి వారికి కొంచెం కేతువు కుజుడు ఈ రెండు గ్రహాలు నీచల్లో ఉన్నాయి. అంటే ఎప్పుడు అంటే ఈ వృషభ మిథున రాశి వారికి జనవరి 19వ తారీఖు నుండి మాసాంతం వరకు కొంచెం కుజుడు కేతు నీచల్లో ఉండడం వల్ల భార్యాభర్తలకు అన్యోన్యత లోపించడం, చికాకులు ఏర్పడడం, నమ్మిన వాళ్ళు మోసం చేయడం, ఫ్రెండ్స్ బాగా క్లోజ్ ఉన్న ఫ్రెండ్స్ కూడా కొంచెం చిన్న చిన్న విరోధాలు రావడం జరుగుతుంటుంది. అంటే ఖచ్చితంగా వస్తాయా అంటే రావచ్చు రాకపోవచ్చు, కానీ ఆ దాని నివారణకు ముందే మనం కుజుడికి కేతువుకు కుజుడు కేతువు కూడా మంగళవారం ఇష్టం. ఈ రెండు గ్రహాలకు ఒకేసారి మంగళవారం రోజు పూజ చేసుకోవడం ద్వారా ఆ గొడవలు అనేటివి రాకుండా చూసుకోవచ్చు, మంచి ఉంటుంది. అలా మనం కుజుడిని కేతువుని సంతోష పెడితే గొడవలు అనేటివి రాకుండా ఉంటుంది. కొంచెము శత్రువులు కూడా ముందుకొచ్చి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈ కుజుడిని కేతు గ్రహాలు కనుక పూజ చేసుకుంటే శత్రువులందరూ కూడా మిత్రుల అయ్యే అవకాశం ఉంది. కనుక ఇది గమనించవలసిందిగా. అలాగే మిథున రాశి వారికి ఇంకొక విషయం ఏంటంటే నరాలకు తర్వాత కాళ్ళకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. వారు ఈ నరాలకు కాళ్ళకు వచ్చేటువంటి సమస్యలను నివృత్తి చేసుకోవాలంటే మనకి కేతు కుజుడు ఉంది కదా, కేతు గ్రహం కుజగ్రహాన్ని సంతోష పెట్టాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. అలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఈ జనవరి 19వ తారీఖు నుండి జనవరి మాసాంతం వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉండి ఆ కలిసి ఉన్నటువంటి మొదలు భాగంలో నాగేంద్ర స్వామి విగ్రహం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆ 19వ తారీఖు నుంచి జనవరి మాసాంతం వరకు వాటికి పూజ ప్రదక్షిణాలు చేయడం ద్వారా, ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి, 19 ప్రదక్షిణాలు చేయడం ద్వారా ఖచ్చితంగా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందవచ్చు. నరాలకు కాళ్ళ నొప్పులకు మెయిన్ సమస్య, అలాంటి సమస్యలు ఉండే బాధపడేవారు జనవరి 19వ తారీఖు నుండి జనవరి మాసాంతం వరకు ఈ రావి చెట్టు వేప చెట్టు మొదట్లో నాగేంద్ర స్వామి ఉండేటువంటి విగ్రహం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రదక్షిణాలు 19 ప్రదక్షిణాలు చేసి చివరి రోజున ఆ నాగేంద్ర స్వామి వారికి అభిషేకం చేయడం, తర్వాత నాగేంద్ర స్వామి సంబంధించినటువంటి పాయసాన్ని పాలు తర్వాత సేమ్యాలు పనికిరాదు, పాలు బియ్యంతో చేసినటువంటి పాయసాన్ని చక్కెర వేసి పాలు బియ్యంతో చేసినటువంటి పాయసాన్ని నివేదన చేసి నారికేలంతో నైవేద్యం పెట్టి ఆ మంగళహారతులు చేయడం ద్వారా ఆ నాగేంద్ర స్వామి వారు అనుకూలించి ఈ నరాలకు సంబంధించినటువంటి బొక్కలు కాళ్ళకు సంబంధించిన సమస్యలన్నీ కూడా నివృత్తి చేసుకోవచ్చు ఈ మిథున రాశి వారు. కనుక ఈ మిథున రాశి వారికి ఇష్టదైవము మిథున రాశి వారికి మనకు మిథున రాశి వారికి శ్రీమన్నారాయణుడు, మిథున రాశి వారికి లక్ష్మీనారాయణ స్వామివారి దేవాలయం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళొచ్చు, లేదంటే లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయం. ఆ నరసింహస్వామిని ధ్యానం చేయడం ద్వారా లక్ష్మీనారాయణలైన ధ్యానం చేయొచ్చు, నరసింహస్వామివారిని ధ్యానం చేసుకోవచ్చు, లేదంటే వెంకటేశ్వర స్వామివారు, ఇవన్నీ కూడా విష్ణు స్వరూపమే. కనుక దగ్గరలో నరసింహస్వామి దేవాలయం ఉంటే వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోవడం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్ నమామ్యహం అంటూ ఈ శ్లోకాన్ని చదవడం ద్వారా నరసింహస్వామి అనుగ్రహం లభించి మనకు అపమృత్యు దోషాలు అనేటువంటివి కూడా తొలగిపోతాయి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందవచ్చు ఈ మిథున రాశివారు. మిథున రాశివారికి తూర్పు భాగంలో మంచి ఉంటుంది. తూర్పు భాగం అంతా కూడా వీరు తూర్పు భాగం ప్రయాణం చేస్తూ వ్యాపార విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, ఏదైనా కొత్తగా పనులు ప్రారంభం చేయాలనుకుంటే కూడా
ఇంటి ద్వారం ఎడిసైనా ఉండనివ్వండి, కానీ ఇంటి ద్వారం నుంచి బయటకు వెళ్ళగానే తూర్పుముఖంగా ముందు ప్రయాణం చేసి ఇంకా ఎటైనా వెళ్ళొచ్చు వారు. అలా వెళ్ళడం ద్వారా వారందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయం. జై శ్రీమన్నారాయణ. చూశారు కదా వ్యూవర్స్, ఖచ్చితంగా అంటే జాతకం చెప్పినంత మాత్రం చేత ఏంటంటే జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయని చెప్పి సూచిస్తే ఆ సూచనని మనం దానికి పరిష్కారం ఏదైతే ఉంటుందో గురువుగారు చెప్పినట్లుగా ఆయా పరిష్కారాలను చేసుకుంటే సరిపోతుంది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంకా మీకు గురూజీతో నేరుగా మీరు మాట్లాడాలనుకుంటే నేరుగా గురూజీకి కూడా మీరు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి నేరుగా గురూజీతో మాట్లాడవచ్చు. ధన్యవాదాలు.